మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వైద్యము లేదా వైద్య శాస్త్రం జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞాన శాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞాన శాస్త్రానికి దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకు కూడా వైద్యం అనే పదాన్ని వాడతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్య శాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది. అయితే వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చు నానాటికి పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు గురువారం మార్చి 8 ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నారు. మందుల తయారీకి ఎంత అవుతోంది? చికిత్సకు ఎంత అవుతుంది? ఆసుపత్రులు ఎంతవరకు వసూలు చేయవచ్చు? అసలు ఎంత వసూలు చేస్తున్నాయి? ఈ అంశంపై దృష్టి పెట్టి సర్వే చేయించండి అని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం సూచనలు చేసింది. ఢిల్లీలోను, శివార్లలోను, దేశంలోని ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యం వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలు చేస్తున్న ఖర్చుల మీద విచారణ చేపడుతూ బెంచ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం ప్రదర్శించింది. కేంద్ర ఔషధ ధరల అథారిటీ ఎన్పిపిఏ ఈ మధ్య చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఢిల్లీలోని 4 ప్రైవేట్ ఆసుపత్రులు మందుల అసలు ధర కన్నా 1,192% ఎక్కువ వసూలు చేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా ప్రాణం మీదకొచ్చిన కేసుల్లో ఉపయోగించే మందుల విషయంలో ఇలా జరుగుతోందని వివరించింది. అడినర్ 2 ml ఇంజెక్షన్ ఎంఆర్పి 189.95 రూపాయలు ఉండగా అది ఆసుపత్రులకు 14.70 రూపాయలకే వస్తోంది. రోగుల నుంచి మాత్రం ఒక్కో ఇంజెక్షన్పై పన్నులతో కలిపి 5,318.60 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఎన్పిపిఏ తెలిపింది. 14 రూపాయలు ఖరీదు చేసే మందుకు 5,000 రూపాయలు పిండుతారా? ఇది చాలా తీవ్రమైన అంశం అని బెంచ్ మండిపడింది. గుర్గావ్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో కొన్ని నెలల కిందట ఓ 7 బాలుడు డెంగ్యూ జ్వరంతో చేరాడు. చికిత్స సమయంలోనే అతని ప్రాణం పోయింది. ఆ పిల్లాడి వైద్యానికి 18 లక్షల రూపాయల బిల్లు వేసిందా ఆసుపత్రి. ఇది తీవ్ర సంచలనం రేపింది. తగిన చర్యలు తీసుకుంటామని ఆ రోజున చెప్పిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇప్పటిదాకా కనీసం ఒక నోటీసు కూడా జారీ చేయలేదు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ఆసుపత్రులకెళ్లేందుకే భయపడిపోతున్నారని బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. వందలు దాటి ఇప్పుడు చికిత్సలకు 1,000,000 పోయాల్సి వస్తుందని ఆవేదన చెందింది. ఈ పరిస్థితిని మార్చండని ప్రభుత్వాలను ఆదేశించింది.